నా పేరు కాన్నూరి దామిని సుధా. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం కోడిగుడ్డు మామిడికాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ ఎగ్ మామిడికాయ కూర కావలసిన పదార్థాలు, ముందుగా ఉడికించి పైన పెంకు తీసి పెట్టుకున్న ఎగ్స్, నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను, మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నూనె, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1/2 స్పూన్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఆయిల్ వేసుకున్న బాండీ పెట్టి స్టవ్ వెలిగించాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి ఒక్కసారి కలిపి కొంచెం ఉప్పు వేసి, ఫ్రెండ్స్ మీకు గుర్తుంది కదా, ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు చక్కగా తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కసారి కలిపి టమాటా ముక్కలు వేసి ఒక్కసారి కలిపి కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను తీసుకున్నట్టు ఎగ్స్ వేసేసి రుచికి తగినంత ఉప్పు, కారం, ఒక్కసారి కలిపి స్టాప్ చేయండి. ఇప్పుడు కొన్ని నీరు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. కూర కొంచెం ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కసారి కలిపి జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి చక్కగా ఉడకనివ్వాలి. ఎగ్స్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మరికొంతసేపు ఉడకనివ్వాలి. చక్కగా ఉడికింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు
చల్లి ఒక్కసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే, కొంచెం పుల్ల పుల్లగా ఎక్సలెంట్ టేస్ట్ తో కూరగడ్డ మామిడికాయ కూర రెడీ. ఈ వీడియోని మీరు ఎంతో ఓపికగా చూసినందుకు థాంక్యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.